అందరికీ నమస్కారం. దురదృష్టకర సంఘటన ఈరోజు చీరాల మండలంలోని, ఈరోజు మనకందరికీ కూడా ఐపూరుపాలెం విలేజ్లో ఈ సంఘటన జరిగింది. అమ్మాయి బహిర్భూమికని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మార్నింగ్ 5:45కి వెళ్ళిన అమ్మాయి ఇంకా రాలేదని చెప్పి తల్లిదండ్రులు వెతుకులాటలో ఆ అమ్మాయి నిర్జీవంగా పడుండటం, అది కూడా ఎలాంటి అచేతన స్థితిలో వాళ్ళు చూశారంటే ఏ తల్లిదండ్రులు కూడా చూడకూడని పరిస్థితుల్లో ఆ అమ్మాయిని అక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా అమ్మాయిని రేప్ చేసి చంపబడింది. నిజంగా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే సభ్య సమాజంలో మనం ఉంటున్నామా, లేకపోతే ఎక్కడైనా అటవీ ప్రాంతంలో ఉంటున్నామా అన్న విషయం అయితే మనకు ఒక్కొక్కసారి భయం అనిపిస్తుంది. అటవీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైనా కనీసం నాగరికత తెలుసుకొని వాళ్ళు ప్రవర్తిస్తున్నారు తప్పించి, ఇక్కడున్న చాలామంది నాగరికత తెలిసిన వాళ్ళు కూడా గంజాయి మత్తులో, డ్రగ్స్ మత్తులో విచ్చలవిడిగా ప్రాణాలు కోల్పోతున్న, ప్రాణాలు తీసిన విధానం కూడా ఇంత బ్రూటల్గా తయారైందంటే దీన్ని ఎక్కడ మనం అరికట్టాలి అన్న సంగతి ఆలోచించుకుంటే నిజంగా ఒక్కొక్కసారి భయం వేస్తుంది కూడా. ఎందుకంటే నేను ఏం చెప్తున్నానంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్లోని కూడా విచ్చలవిడితనం, గంజాయి విచ్చలవిడితనం విపరీతంగా పెరిగిపోయింది. చాలామంది అమ్మాయిలు ఇదే రకంగా హత్యలు చేశారు, బాణభంగాలు చేశారు, అత్యాచారాలు చేశారు, అన్నీ జరిగినాయి. ఇప్పుడు మళ్ళా అదే విధంగా ఈరోజు చీరాల మండలంలో ఇక్కడ కూడా మనకి ఆ సంఘటన జరగడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి కూడా మేము వెళ్తే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం ఏంటంటే మా అమ్మాయి ఇప్పుడు కూడా అక్కడికి ఎవరికి అనుమానాలు లేవు, మా అమ్మాయిని ఎవరిని ఏడిపించిన సంఘటనలు కూడా లేవు, మా అమ్మాయికి చాలా భయం అండి, వెళ్ళడం రావడం తప్పించి ఇంకా అమ్మాయికి వేరే తెలియదు అని చెప్పి చెప్పడం. అదే విషయాన్ని నేను ఎస్పీ గారితో నాకు అక్కడికి అసెంబ్లీ దగ్గర ఉండగానే నాకు తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు, మన సీఎం గారికి తెలిసిన వెంటనే సీఎం గారు నాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, మేము వెంటనే సిపి గారితో, ఎస్పీ గారితో, మళ్ళీ కలెక్టర్ గారితో కూడా ఈ విషయం గురించి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, అక్కడ నుంచి నేను వచ్చేలోపే మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. వితిన్ 48 అవర్స్లో ఎట్టి పరిస్థితుల్లోనే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుని తీరాల్సిందే. దీనికి ఎక్కడా కూడా వాళ్ళెవరూ కూడా దాన్ని నిర్లక్ష్యం చేయడానికి ఎట్టి పరిస్థితి పనికిరాదు. అట్ ద సేమ్ టైం ఆ కుటుంబం కూడా చాలా పేద కుటుంబం, అమ్మాయి టైలరింగ్ చేసుకుని బతికి ఆ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి అమ్మాయికి. అటువంటి సందర్భంలో వాళ్ళ ఫాదర్ కూడా నేత పని చేసే మనిషి, ఆ అమ్మాయి నిజంగా అమ్మాయి కుటుంబాన్ని పోషిస్తుందనే చెప్పాలి. అటువంటి పోషించే కుటుంబం పోషించే అమ్మాయి ఈరోజు అకస్మాత్తుగా హత్యకు గురవ్వటం నిజంగా ఆ కుటుంబానికి తీరని లోటు. ఆ కుటుంబానికి ఏదో మేమేదో డబ్బులు ఇచ్చి అమ్మాయిని, ఆ అమ్మాయి సిచ్యువేషన్ని మేము కొనడం అనేది కాదు. డెఫినెట్గా గవర్నమెంట్ పరంగా అమ్మాయికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, ఎక్స్గ్రేషియా అమ్మాయికి భరోసా ఇవ్వాలి. గవర్నమెంట్ తరఫున కూడా కుటుంబానికి అమ్మాయిని తిరిగి తీసుకురాలేము, ఎవరూ కూడా తీసుకురాలేము. కానీ ఆ కుటుంబానికి ఎంతో కొంత గవర్నమెంట్ నుంచి భరోసా కావాలి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. అది యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఆ కుటుంబానికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కూడా అది ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ పక్కన పెట్టండి, కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, ఈరోజు గాంజా ఎంత దారుణంగా సిచ్యువేషన్స్ ఉన్నాయంటే, మేము ఈరోజు నేను హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా బాధ్యతలు తీసుకోకుండానే గాంజా మీద మేము దృష్టి పెట్టడం జరిగింది. అక్కడ లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, సీఎం గారు కానీ అందరూ కూడా గాంజా నెట్టి పాసి నిర్మూలించాలనే కాన్సెప్ట్ మీద ఉన్నావు. ఆ దురదృష్టకర సంఘటన ఏంటంటే ఈ రోజుకి కూడా నార్కోటిక్ సెల్ లేదు ఆంధ్రప్రదేశ్లో. లాస్ట్ 5 సంవత్సరాలు మరి ఏం చేశారో తెలియదు. పక్కనున్న హైదరాబాద్లో గాంజాయి తాలూకా సిచ్యువేషన్స్ అంటే అక్కడ డ్రగ్స్ గాంజాయి ఉన్నా ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అంతా ఇది కానీ, అక్కడే గాంజాయి సరఫరా జరిగే పరిస్థితులు కానీ అక్కడ అంత లేకపోయినప్పటికీ కూడా పక్కనున్న తెలంగాణలో నార్కోటిక్ సెల్ అని ఉంది. కానీ ఈ రోజుకి కూడా ఇక్కడ నార్కోటిక్ సెల్ లేదు. అంటే నార్కోటిక్ సెల్ లేకుండా ఎస్ఈబీకి అప్పచెప్పామని చెప్పి ప్రగల్భాలు పలికారు. ఎస్ఈబీలో ఎస్పెషల్లీ గంజాయి ఒకటే కాదు, మైన్స్కి సంబంధించి, శాండ్కి సంబంధించి, లిక్కర్కి సంబంధించి కూడా ఎస్ఈబీ వర్క్ చేస్తుంది. వాటిలో భాగంగా ఉంటే గంజాయి మీద వాళ్ళు దృష్టి పెడతారు తప్పించి ఎక్స్క్లూజివ్గా గంజాయి మీద దృష్టి పెట్టే పరిస్థితి అయితే మనం లాస్ట్ గవర్నమెంట్ తీసుకోవాలి. మేము డెఫినెట్గా ఎక్స్క్లూజివ్గా గంజాయి మీద టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడానికి కానీ, టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడానికి కానీ, గాంజా నిర్మూలించడానికి ఈ గవర్నమెంట్ ఇమీడియట్గా మేము అందరం కూడా చర్యలు తీసుకుంటున్నాం. రాబోయే కాలంలో ఈ 2 రోజులు అసెంబ్లీ తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారితో చర్చించి డీసీపీ గారితో కూర్చొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఇమీడియట్గా ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. మేము ఒకటే చెప్తున్నా, బాధ్యతాయుతంగా మన ప్రజలు కూడా, బాధ్యతాయుతమైన ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. కంపల్సరిగా గాంజాయి నిర్మూలనలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించాలని, బాధ్యత తీసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.